ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. పట్టణంలోని టైలర్స్ కాలనీ సాయి నగర్లలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పాలకు గురువారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తదితరులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో భాగంగా విస్తృత పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీ సాయినగర్లలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 బ్రిడ్జిల నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు సుజాత కృష్ణ, డిప్యూటీ ఈఈ రఫత్, ఏఈ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిడ్జిల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పట్టణంలోని టైలర్స్ కాలనీ నుండి సుభాష్ నగర్ వరకు, సాయినగర్ టీచర్స్ కాలనీ నుండి ఎంప్లాయీస్ కాలనీల ప్రజల కోసం 2 బ్రిడ్జిలను 50 లక్షల రూపాయల చొప్పున నిధులతో నిర్మించనున్నారు. ఈ మేరకు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు కాలనీలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను కాలనీవాసులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నిన్న రాత్రి అనుకున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో రహదారులు, బ్రిడ్జిల పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పింఛన్లు, ఉద్యోగాల కల్పన, రైతు సంక్షేమ పథకాలు, ఇలా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు. మరి తెలంగాణ రాష్ట్రం కోరుకున్నదే, మనమందరం కలిసి తెచ్చుకున్న ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా మరి నీళ్ల విషయంకి వస్తే మన కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంత గొప్ప, ప్రపంచంలోనే అంత పెద్ద లిఫ్టు ఎక్కడ కూడా లేదు. అంత పెద్ద లిఫ్ట్ ద్వారా సుమారుగా ఆఖరి వరకు 14 లక్షలు ఎకరాలకు నీళ్ళు అందించాలని మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 1 కోటి ఎకరాలకు సాగునీరుని అందించిన ఉద్దేశంతో ఇలా ప్రాజెక్టులను కొనసాగుతా ఉన్నాం. ఇక డబ్బుల విషయానికి వస్తే, నిధుల విషయానికి వస్తే, మరి గతంలో మనం చూసేది మావల ఎంట్రన్స్ అయ్యేటప్పుడు రోడ్డు ఏ పరిస్థితి ఉండేది, ఆదిలాబాద్ పట్టణంలో ఏ పరిస్థితి ఉండేది, సంజయ్ నగర్లో, సుభాష్ నగర్లో, సాయి నగర్లో ఎంప్లాయీస్ కాలనీలో, టీచర్స్ కాలనీలో మరి ఏ రకమైనటువంటి అంతర్గత రోడ్లు ఉండేనో మనందరికి తెలుసు.
अवी मन आर संवस पूर्ति आर संवरा अंत मु मरी अरवे एम संवस अरवे संवसरा जगह अभिवृद्धि आर संवस जो अटने नियामकाल विषय में मैं केटीआर गनेक सारे उठर मैं अट प्रभुना अट प्राइवेट उद्योग तपकड़ा मेम ईद संवसरा ईद उद्योग ईद का इपदा इरव लक्षल मंद की अट पश्रमु अट प्राजेक्ट दवचु अनेक रखा निरुद्योग युवती युवक अट प्रभुमें इट प्रईवेटी मैं इपदा उद्योग भर्ती चूं।